నమస్తే సార్ నమస్తే ప్రియ గారు ఎవరైతే ఆఫీస్లో ఉంటారో వర్క్ ప్లేసెస్లో టేబుల్స్ మీద యాజ్ స్ట్రేస్ కానీ ఇంకా చాలా థింగ్స్ పెడుతుంటారు సార్ అసలు ఆఫీస్ టేబుల్స్ మీద ఎటువంటి వస్తువులు పెట్టచ్చు ఎటువంటి వస్తువులు పెట్టకూడదు వేదిక్ మహావాస్తు రీత్యా చూస్తే అసలు ఏం పెట్టచ్చు ఏం పెట్టకూడదు అంటారు సార్ వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు మణిసూత్ర ఆఫీస్ టేబుల్ ఆఫీస్లో ఉన్నటువంటి ఆఫీస్ టేబుల్ మీ యొక్క వర్క్ స్టేషన్ అది వర్క్ స్టేషన్ అని అంటే అక్కడ నుంచి మీరు పని చేయడం మొదలు పెడతారు ఆ పని ద్వారా అది ప్రొడక్ట్ కావచ్చు కమ్యూనికేషన్స్ కావచ్చు హెచ్ఆర్ కావచ్చు లేదా ఇంకొకటి జాబ్ కావచ్చు మీ యొక్క స్కిల్స్ మీ యొక్క టాలెంట్ పెట్టేసి వాటికి ప్రతిఫలంగా మీరు జాబ్లో వచ్చిన శాలరీ కానీ లేకపోతే అక్కడ బిజినెస్ అయితే వాటిలో ఆదాయం కానీ పొందడం జరుగుతుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే టేబుల్ పైన ఉండవలసిన వస్తువులు మీ యొక్క ఆదాయాన్ని ఇంపాక్ట్ చేస్తాయి అని అంటే వాటికి నష్టాన్ని కలగజేయించు లేదా ఆదాయాన్ని పెంచవచ్చు కాబట్టి వాటి మీద పెట్టకూడని వస్తువులు ఏంటో చూద్దాం పెట్టకూడని వస్తువులు మనం చూసుకున్నట్లయితే ఏ వస్తువులైతే వాటికి ఒక అర్థం పర్థం ఉండదో అటువంటి వస్తువులు ఎప్పటికీ పెట్టరాదు నేను రీసెంట్గా ఒక హౌల్స్ విజిట్ చేశాను ఇక్కడ సైనిక్ పురిలో వాళ్ళ ఇంట్లో ఒక డైనింగ్ టేబుల్ తెచ్చిపెట్టుకున్నారు డైనింగ్ టేబుల్ చూడ్డానికి చాలా బాగుంది చాలా పాష్గా ఉంది లక్ష రూపాయల పైన తెచ్చుకున్నారు వాటి మీద అంతా ఈజిప్టులో పిరమిడ్స్ మీద ఉన్నటువంటివి తర్వాత అక్కడ మమ్మీల మీద ఉన్నటువంటివి అన్నీ స్క్రిప్ట్ ఉన్నాయి నేను అడిగాను వాళ్ళను ఈ స్క్రిప్ట్ ఏంటి మీకు తెలుసా అంటే లేదు సార్ మాకు తెలియదు అన్నారు మనకేంటి అక్కడ ఈజిప్ట్లో ఉన్నవాడు కూడా తెలియదు ఎందుకు అది ఎప్పుడో నాలుగు వేల సంవత్సరాల క్రితం రాసినవి గుర్తుపెట్టుకోండి ఏదైనా మనం ఏం చెప్పుకున్నాం యూనివర్స్కు సైన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతాయి మన భాష కంటే భావం ఫాస్ట్గా కనెక్ట్ అవుతుంది కాబట్టి ఆ సింబల్స్ కనెక్ట్ అవుతాయి మరి ఆ సింబల్స్ పాజిటివా నెగిటివా క్రియాలిటీకి సంబంధించినవా కైండ్నెస్గా ప్రాస్పరిటీ తీసుకొస్తుందా ఇవి మనకు తెలియదు తెలియనప్పుడు మనము డెఫినెట్గా అవి నెగిటివ్ ఎనర్జీనే క్రియేట్ చేస్తాయి అని అనుకోవాలి ఎందుకనంటే అక్కడ ఒక అర్థం లేని పర్థం లేనివి ఏవి మనం పెట్టరాదు అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది వికృత జంతువులు డైనోసార్లు క్రూర జంతువులు అవి మనం ఎప్పటికీ పెట్టరా వెంటాడి వేటాడి చంపే జీవులను మనం చూసినట్లయితే వాటిని అవే ఆపాదించుకుంటాం కాబట్టి అటువంటి జంతువుల బొమ్మలు ఉండరాదు వీటిని వైల్డ్ ఎనిమల్స్ అంటారు అవి ఎప్పటికీ ఉండకూడదు సెకండ్ థింగ్ వస్తే చాలా చాలామందికి సిగరెట్ తాగే యాస్ట్రేలు టేబుల్ పైన పెట్టడం జరుగుతుంది ఎప్పుడు కూడా టేబుల్ పైన యాస్ట్రేలు పెట్టద్దండి వాటిని దాచిపెట్టుకోండి ఒకవేళ మీకు సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉంటే చాలామంది టీపాయ్ మీదనో టేబుల్ మీదనో పెట్టేస్తారు అలాగనే బూడిద టేబుల్ మీద ఉండరాదు విభూది ఉండొచ్చు పాజిటివ్ ఎనర్జీ బూడిద నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఎందుకంటే కాల్చి అది అక్కడ నొసిగా మారుతుంది అని అంటే ఒక పెద్ద పదార్థము మైన్యూట్గా మారిపోతుంది అది నెగిటివ్ ఇకపోతే తర్వాత ఇంకా ఏ రకమైనవి ఉండకూడదంటే చాలామంది కోకోలా బాటిల్స్ను తాగి పైన అది కట్ చేసి వాటిని ఒక పెన్ స్టాండ్గా వాడతారు అలాగే కొంతమంది ఏకంగా బీర్ బాటిల్ని కూడా కట్ చేసి పెన్ స్టాండ్గా వాడతారు ఆ రకంగా ఏవైనా మనము తాగి ఎంగిల్ చేసినవి పెన్ స్టాండ్గా వాడరాదు ఎందుకంటే ఆ పెన్ తీసుకొని మీరు వర్క్ చేస్తారు అవి కొంత క్రియేటివిటీగా కనపడవచ్చు కానీ ఇక్కడ వర్క్ యొక్క ఎఫెక్ట్ అక్కడ దెబ్బతినిపోతుంది మీరు పనిచేసే క్షమత ఆ స్టామినా తగ్గిపోతుంది నెగిటివ్ ఎనర్జీ పనిచేస్తుంది కాబట్టి అటువంటివి పెట్టరాదు పైగా పాతబడినవి కొన్ని పెన్ స్టాండ్స్ ఉంటాయి విరిగినవి కొంతమంది అయితే మరీ ఫెవిక్విక్ వేసి అతికించి మరీ పెడుతుంటారు కాబట్టి వస్తువులు ఖరీదైనవి కాకపోతే వాటిని వెంటనే మార్చేసేయండి విరిగిన వస్తువులు ఎక్కువగా నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి ఈ అతుకులు అన్నది మంచిది కాదు అందుకే గోడలు కూడా నెర్రెలు చీరికలు ఉంటే వెంటనే బుడ్ చేయమని చెప్తాం నెర్రెలు నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి మనలో ఉన్నటువంటి ఎనర్జీని లాగేస్తాయి ఇంకప్పుడు మీరు పని ఎలా చేయగలుగుతారు ఉత్సాహంగా పనిచేయాలంటే మీకు మీద ఉన్న వస్తువుల నుంచి ఇంకా ఎనర్జీ రావాలి మీ నుంచి తీసుకోవడం ఉండకూడదు కాబట్టి అటువంటివి రావాలని అంటే ఎటువంటి వస్తువులు ఉండాలి చాలామంది టేబుల్ మీద అనగానే మంచిగా ఉంటుందని చెప్పేసి నాలుగు దేవుడి ఫోటోలు పెట్టేస్తారు లేకపోతే అక్కడ విగ్రహాలు పెట్టేస్తారు అలా ఎప్పటికీ పెట్టద్దండి ఎందుకు టేబుల్ కింద మీరు కాళ్ళు జాపి కూర్చుంటారు ఒక్కొక్కప్పుడు మాట్లాడేటప్పుడు నోట్లోంచి ఉమ్మి చిన్న చిన్నటి తుంపర్ల ద్వారా వచ్చి పడుతుంది ఇప్పుడు చెప్పండి ముందర దేవుడు ఉంటే దేవుడిని ఉమ్మేసినట్లే కదా కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు దేవుడి గదిలోనే ఉండాలి వేదిక మహావాస్తులో ఎయిటీన్ జోన్స్ ఉన్నాయి సిక్స్టీన్ జోన్ భూమి మీద ఉన్నాయి ఒకటి ఊర్ధోముఖము రెండవది అధోముఖం ఏ జోన్కు అది స్పెసిఫిక్ ఎనర్జీని కలిగి ఉంది అలా ఎనర్జీ కలిగి ఉంది కాబట్టి దేవుడి బొమ్మలు ఎక్కడుండాలని చెప్పుకున్నాము ఈశాన్యంలో లేకపోతే దేవుడు గది ఎక్కడుందో అక్కడ మనం పెట్టుకుంటే అవి మనకు మంచి ఎనర్జీని ఇస్తాయి ముందర పెట్టుకుంటే మనం తెలుసో తెలియకో తప్పులు చేస్తాం కానీ తెలుసో తెలియకో తప్పులు చేసినా మీకు శిక్ష పడుతుంది కాబట్టి కరోనా రావడంలో మీ తప్పేం లేదు కానీ ఎంతమంది చనిపోయారు మన భారతదేశంలో చనిపోయినటువంటి ఐదు లక్షల మంది ప్రజల్లో ఒక్కరు కూడా వాళ్లకు ఏ పాపం తెలియని అమాయకులు మరి బయట నుంచి వచ్చి చనిపోయారు ఆ రకంగా మీరు తెలిసి చేసినా తెలియకపోయినా దాని యొక్క శిక్ష దాని యొక్క తప్పు దాని యొక్క దోషం అనుభవించవలసి వస్తుంది కాబట్టి ముందర పెట్టుకోరాదు ఇది చెప్పకపోతే మూఢ నమ్మకం అనుకుంటారు చాలామంది ప్రతి దానికి అందుకే సైంటిఫిక్గా ఒక ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సి వస్తుంది మాట్లాడేటప్పుడు మన కంటికి కనపడకుండా సన్నటి తుంపర్లు వస్తాయి నోట్లోంచి నోట్లోంచి వస్తుందంటే అది ఏంటి ఎంగిలి ఎంగిలి ఎప్పటికీ కూడా దేవుడి పటాలపైన వాటిపైన పడకూడదు కాబట్టి మరి పూజ గదిలో అన్నట్టే పూజ గదిలో కూడా మీరు కొంచెం దూరంగా కూర్చొని చెప్పుకోవచ్చు లేదా ముక్కుకు ఏదైనా నోటికి గుడ్డ పెట్టుకొని కూడా మీరు చేసుకోవచ్చు ఇది కొంతమందికి మాత్రమే అలవాటు ఉంటుంది అందరికీ పడుతుందా అంటే చెప్పలేం నోట్లో నీళ్లు ఊరినప్పుడు లాలాజలం ఎక్కువగా ఊరినప్పుడు బయటికి రావడం అనేది జరుగుతుంది రైట్ ఇవి కాకుండా ఏవి పెట్టుకుంటే మనకు బాగా ఉంటుందని అంటే ఎనర్జీని ఇచ్చేసి మంచి ప్లాంట్స్ పెట్టుకోవచ్చు చూడంగానే గ్రీనరీకి మించిన ఎనర్జీ ఎక్కడా రాదు ఎందుకంటే ప్లాంట్స్ ఇట్ సెల్ఫ్ అవి లైఫ్ తీసుకుంటాయి మనకు లైఫ్ని ఇస్తాయి రెండు రకాలు అవి బ్రతుకుతాయి మనల్ని కూడా బ్రతికిస్తాయి మనకు ఆక్సిజన్ ఇస్తాయి అంటే ప్రాణవాయువు పంచకోశాల్లో జ్ఞానమయ కోశం అన్నమయ కోశం మనోమయ కోశం ఈ రకంగా విజ్ఞానమయ కోశం ఆనందమయ కోశం వీటిలో మూడు కోశాలను ఫిలప్ చేస్తాయి ఒకటేంటి అన్నమయ కోశం అంటే ఫుడ్ డైజెస్టివ్ సిస్టమ్కు ఫుడ్ ఇస్తాయి ప్లాంట్స్ కాబట్టి మనకి ఎప్పుడు ప్లాంట్స్ చాలా దగ్గరవి నెక్స్ట్ చూసినట్లయితే ప్రాణమయ కోశం ఆక్సిజన్ ఇస్తాయి ఆక్సిజన్ ఇచ్చినప్పుడు మనము ఫ్రెష్గా ఉంటాం అందుకే ఫ్రెష్ అనే పదం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఫుడ్ వెజిటబుల్స్ తిన్నప్పుడు తర్వాత ఎక్కువగా నీళ్లు తాగినప్పుడు తర్వాత ఎక్కువగా ఈ ఆక్సిజన్ను పీల్చుకున్నప్పుడు కాబట్టి మంచి ప్లాంట్స్ పెట్టుకోవచ్చు వీటితో పాటు పెన్నులో రీఫిల్ ఎప్పుడు కూడా మీ ఆఫీస్లో ఉన్నటువంటి టేబుల్ మీద ఉన్నటువంటి పెన్ రీఫిల్ ఎప్పుడు కూడా ఫుల్లుగా వండి ఉండాలి అని అంటే పెన్ రీఫిల్ ఎప్పటికీ తరగరాదు చాలామంది లాస్ట్ వరకు పెట్టి ఇదిలించి మరీ రాస్తుంటారు అది చాలా తప్పు నెగిటివ్ ఎనర్జీ కొంచెంగా ఉన్నప్పుడే మీరు రీఫిల్ రీప్లేస్ చేయండి రెండు రీఫిల్స్ ఎక్స్ట్రాగా మీరు డ్రాయర్లో పెట్టేసుకోండి ఆ టేబుల్ డ్రాయర్లో కాబట్టి పెన్ను పెట్టుకోవచ్చు అలాగే పెన్సిల్ రబ్బరు కూడా మీరు ఆఫీస్ మీద టేబుల్ మీద పెట్టుకోవాలి యాక్చువల్గా చిన్నపిల్లలకు పెద్దగైన వాళ్లకు తేడా ఏంటో చెప్పిన చిన్న పిల్లలు ఏదైనా తప్పు చేస్తే పెన్సిల్తో రాస్తారు కాబట్టి రుద్ వాళ్ళు ఎరేజర్ అంటారు ఎరేజర్ అంటే దాన్ని ఎరేజ్ చేసి డిలీట్ చేసి మళ్ళీ రాయగలుగుతారు అది చిన్నప్పుడు మరి పెద్దగయ్యాక పెన్ ఎందుకు ఇస్తారని అంటే మీరు రాసే ముందే మీరు కరెక్ట్గా రాయాలి వన్స్ యూ రోట్ ఇట్ ఇట్స్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ మళ్ళీ మీరు అరే చేయలేరు అందుకే జీవితంలో చేసే తప్పులు కూడా అలాగే ఉంటాయి క్షమించరాని మరవలేని మార్పు చేయలేని తప్పులు అని అంటే ఆ నష్టం ఎక్కువ కలుగజేస్తాయి ఇది ఏం సూచిస్తుంది అని అంటే మన టేబుల్ మీద అవి పెట్టుకోవడం ద్వారా వాటిని మనం గుర్తుపెట్టుకుంటాం కాబట్టి చేసే ప్రతి పని మనకు అక్కడ ఒక ఇండికేషన్ ఇస్తుంది ఈ పని నేను జాగ్రత్తగా చేస్తున్నానా లేదా ఈ విల్ రీచెక్ వన్స్ అగైన్ ఒకసారి దాంతో ఏమవుతుంది నష్టాన్ని నివారించుకోవచ్చు మరి దేవుడి ఫోటోలు ఉంటాయి కదా సార్ దేవుడి ఫోటోలు పెట్టుకోకపోతే ఎలా అని చాలామంది అడుగుతుంటారు మాకు కంపల్సరీ సెంటిమెంట్ అని అనుకున్న వాళ్ళు ఒక గ్లాస్ వేసి గ్లాస్ కింద పెట్టుకోండి కావాలంటే ఆ గ్లాస్ను డైలీ క్లీన్ చేసుకోవచ్చు మీరు ఈ రకంగా పెట్టుకోండి ఫ్రెష్ రకం వస్తువులే పెట్టుకోండి పాతవి విరిగినవి ఓల్డ్ వస్తువులు పెట్టుకోవద్దండి అలాగే మీ ముందర ఉన్నటువంటి ల్యాప్టాప్ కానీ ముందర ఉన్నటువంటి కంప్యూటర్ కానీ లేకపోతే ట్యాబ్ కానీ ఏదైతే ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయో వాటి యొక్క వాల్పేపర్స్ను కూడా మీరు వేదిక మహావాస్తు ప్రకారము చూసుకుంటే ఇంద్రధనస్సు వచ్చేలా పెట్టుకోండి మీకు ఎక్కువ డబ్బు వచ్చేలా చేస్తుంది ఎక్కువ ఎనర్జీ వచ్చేలా చేస్తుంది ఈ వీడియోకు వేదిక మహావాస్తు ఇచ్చే బ్యూటిఫుల్ టిప్ సార్ చాలామంది బిఎంఈటి క్లాసెస్ గురించి అడుగుతున్నారు సార్ ఎస్పెషల్లీ ఏ ఏరియాస్లో ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు అనేసి అలానే పర్సనల్ విజిట్ కావాలంటే మీరు వస్తారా అనేసి హియర్ టు సర్వ్ ఆల్ ఈ నేను చెప్పే డేట్స్ బిఎంఈటి స్పెషల్ ప్యాక్ క్లాసులలో ఆ ఏరియాలో వాస్తు విజిట్ కావాలనుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లో కాల్ చేసి విజిట్ తీసుకోవచ్చు ఫ్యాక్టరీస్ కానీ ఎళ్ళు కానీ షాప్ కానీ వాస్తు చూపించుకొని చిన్న చిన్న అక్కడ కరెక్షన్స్ చేసుకుని వాటి ద్వారా మీ ఇన్కమ్ను పెంచుకోవచ్చు దానికి ఆదాయం సంపాదించే పది మార్గాలు ఈ క్లాస్ అటెండ్ అవ్వడం వల్ల కూడా తెలుసుకోవచ్చు కాబట్టి విజయవాడలో ఒకసారి ఒక అతను వచ్చాడు అందరికీ నేను ఒక టాస్క్ ఇస్తుంటాను పది లక్షలు అప్పు ఎన్ని సంవత్సరాల్లో మీరు తీరుస్తారనగానే అందరూ సంవత్సరము రెండు నెలల లోపల అని చెప్పారు రెండు సంవత్సరాల లోపల నేను చెప్పిన అక్కడ అప్పు తీర్చడానికే కావాల్సిన కొన్ని పాయింట్స్ ఉంటాయి అది స్పెషల్గా ఓన్లీ క్లాస్లో మాత్రం చెప్పబడుతుంది అయితే ఒకతను మాత్రం సార్ నాకు మూడు సంవత్సరాలు పైన పడుతుంది అన్నాడు అదేంటి అందరూ వన్ ఇయర్ అంటే నీకు త్రీ ఇయర్స్ అని ఎందుకంటే సార్ నాది కిరాణా షాపు రోజుకు నాకు ఐదు వేలు నుంచి ఆరు వేల కౌంటర్ వస్తుంది నాకు చూస్తే అప్పు పది లక్షలు ఉంది అన్నాడు అయితే వన్ సింగిల్ విండోలో మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ బిజినెస్ ఎలా చేయాలి అని తనకు అక్కడే స్పాట్గా తనకు సొల్యూషన్ ఇవ్వడం జరిగింది అదే కస్టమర్లు అదే షాపు అదే రెంట్ అదే ఎక్స్పెండిచర్ కానీ ఇన్కమ్ పెరగాలి అలాగా మల్టీ సోర్సెస్ చేసుకోవాలి అక్కడ ఉన్న ప్లేస్లోనే ఒక కేవలం డీప్ ఫ్రీజర్ ఒక ఫ్రిడ్జ్ పెట్టుకోవడం ద్వారా ఐదు నుంచి ఆరు రకాల ప్రొడక్ట్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఐస్ క్రీమ్స్ పాల ప్యాకెట్లు ఇప్పుడైతే నన్నారి జ్యూసులు కూల్ డ్రింక్స్ మాత్రం పొరపాటున పెట్టొద్దండి వాటికి ఆల్టర్నేటివ్గా మీరు పెట్టుకోండి టెంకాయ నీళ్ళు ప్యాక్గా ఉన్నట్టు వస్తాయి చెరకు రసం బండి పెట్టుకోవచ్చు ఈ రకంగా పెట్టుకొని వచ్చిన కస్టమర్లతోనే ఎక్కువగా చేసుకోవచ్చు వైస్ వరుస మీరు చెరకు రసం బయట పెట్టుకున్నారనుకోండి అరవై వేలు లోపల మీకు పెట్టుబడితో వచ్చేస్తుంది మీకున్న షాప్ దగ్గరికి సప్లయర్ ఇచ్చిపోతాడు ఐస్ లేకుండా కేవలం ఫ్రిడ్జ్ పెట్టుకుంటే మళ్ళీ ఇదే ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటే తీసి పెట్టడం ద్వారా చల్లటి రసం వస్తుంది హైజీనిక్గా ఉంటుంది చేతులు తగలకుండా తీయడం జరుగుతుంది మరి వాటి కోసం వచ్చిన వాళ్ళు మళ్ళీ షాపులో వస్తువులు కొంటారు షాపులో వస్తువులు కొన్నవాళ్ళు చరకు రసం తాగుతారు ఇలా ఇంటర్లింక్డ్ కాబట్టి ఫ్రిడ్జ్ పెడితే ఆల్ సీజన్ ఐస్ క్రీమ్స్ ఒకప్పుడు ఐస్ క్రీమ్స్ ఓన్లీ ఎండాకాలమే తినేవాళ్ళు ఇప్పుడు చలికాలం తినడం ఒక ప్యాషన్ అయిపోయింది అన్ సీజనబుల్ అన్నట్టు ఏ సీజన్ అయినా కూడా ఐస్ క్రీమ్స్ జరుగుతాయి కాబట్టి ఇటువంటి టిప్స్ మనీ అట్రాక్షన్ మనీ అఫర్మేషన్ మనీ విజువలైజేషన్ అన్నవి ఎలా వర్కౌట్ అవుతాయి అన్నది మన నేను తయారు చేసినటువంటి పవర్ మెడిటేషన్ చాట్ యొక్క సహాయంతో మీకు వన్ అవర్ లైవ్ సెషన్ ఇవ్వబడుతుంది వీటితో పాటు టూ హండ్రెడ్ ఐడియాస్ ఉన్నటువంటి బుక్ ఒకటి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది మరి ఇంకెంత కాలుష్యం ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనుక నంబర్లో కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు డేట్స్ వచ్చేసి హైదరాబాద్ మే ఒకటవ తారీఖు విశాఖపట్నం మే ఎనిమిదవ తారీఖు విజయవాడ మే పదైదవ తారీఖు ఈ క్లాస్లో అటెండ్ అయిన వాళ్ళకు వేదిక మహావాస్తు టిప్స్ కూడా చిన్న చిన్న టిప్స్ ఇవ్వడం జరుగుతుంది తక్కువ ఖర్చుతో ఇంటిని ధనాకర్షణగా ఎలా మార్చుకోవాలి అన్నది చెప్పడం జరుగుతుంది కింద గనపన నంబర్లో కాల్ చేసి మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి శివఓం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ప్రియ గారు థ్యాంక్ యూ వీవర్స్ అండ్ థ్యాంక్ యూ టీవీ శివఓం